అధ్యక్ష, మొట్టమొదటిసారి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా భారత రాష్ట్ర సమితి పక్షాన నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మా నాయకులు కేసీఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం, అంటే మొన్న అంతకుముందు ఒకటి ఎలక్షన్ తర్వాత అయినా కూడా 5 సంవత్సరాల కోసం ఎన్నిక వచ్చింది కాబట్టి ఆ 5 సంవత్సరాల బడ్జెట్లలో మొదటి బడ్జెట్లోనే మొదటి బడ్జెట్ కంటే ముందు పెట్టే గవర్నర్ ప్రసంగంలో ఒక స్థూలమైన నిర్దిష్టమైన ప్రణాళికాబద్ధంగా కొన్ని అంశాలు గవర్నర్ ప్రసంగంలో ఉంటాయని చెప్పి మేము భావించాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే నిర్దిష్టమైన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, రకరకాలు ఇస్తారు కాబట్టి వాటిని ఇందులో పొందుపరిచి దానికి సమయానుకూలంగా ఎప్పుడు ఏం చేస్తారో దానికి కావాల్సిన నిధులు కానీ ఇవన్నీ చేస్తారు, మెన్షన్ చేస్తారని చెప్పి మేము భావించాం. అధ్యక్ష, కొన్ని పైపైన విషయాలు తడిమిన తప్ప హామీల నిర్దిష్టంగా వాటి గురించి కానీ చెప్పిన సందర్భం కానీ ఆ విషయాలు కూడా ఇందులో పొందుపరచకపోవడం నిజంగా ప్రజాపాలన అని చెప్పి ఘనంగా అందులో చెప్పుకున్నారు తప్ప మాకు ఒక మాటలో చెప్పాలంటే ఈ మొత్తం గవర్నర్ ప్రసంగం 30 మోసాలు 60 అబద్ధాలుగా అనిపిస్తుంది. అధ్యక్ష, అంతేకాదు మీరే మేము అనట్లేదు, 420 హామీలు ఇచ్చినామని చెప్పేసి చెప్పినప్పుడు పదే పదే మా మిత్రులు ఆనాడు ఉద్యమంలో కూడా నాకు మాతో మిత్రులుగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు, వీరేశం గారు కూడా దీనికి భిన్నంగా ఏదైనా చెప్తారా చెప్పేసి అనుకుంటే మేము 420 అన్నాం, 420 అని చెప్పేసి ఆ హామీలన్నీ 420 ఫీట్ల లోపల మొత్తం పాతి పెట్టినట్టే ఉన్నాయి తప్ప ఇందులో మాత్రం ప్రస్తావించలేదు. అధ్యక్ష, మొత్తం ప్రసంగం చూస్తే అరచేతిలో వైకుంఠం చూపించినట్లుంది, 60 రోజుల్లోనే చేతులు ఎత్తేసినట్లున్నది. గొప్పగా ప్రజావాణి గురించి చెప్పిన అధ్యక్ష, మీరు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిది ఏదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు 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 ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్ట